బ్యాక్ టు న్యూస్. రాజయ్య ఇంట్లో ఆత్మహత్య కలకలంతో లోక్సభ అభ్యర్థిపై పునరాలోచనలో పడింది కాంగ్రెస్ అధిష్టానం. రాజయ్య ఇంట్లో ఘటనతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని భావిస్తోన్న కాంగ్రెస్ అభ్యర్థిని మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జరిగిన ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు హైకమాండ్కు వివరించారు. 2 రోజుల క్రితం డమ్మీ నామినేషన్ వేసిన రాజయ్య ఇవాళ అధికారికంగా వేయాల్సి ఉంది. అంతలోనే ఈ విషాదం జరగడంతో అభ్యర్థి మార్పుపై నేతల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. నామినేషన్కి ఇవాళే చివరి రోజు కావడంతో హైకమాండ్ అభ్యర్థిని మారుస్తుందా లేదా అన్నది కాసేపట్లో తేలనుంది. రాజయ్య ఇంట్లో ఆత్మహత్య ఘటన దురదృష్టకరమన్నారు కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి. లోక్సభ అభ్యర్థిని మార్చే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉందంటోన్న గండ్రతో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్. వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య ఇంట్లో కొన్ని విషాదం సంభవించింది. కోడలతో పాటు ముగ్గురు మనవలు అక్కడికక్కడ మృతి చెందింది. అయితే ఆత్మహత్య హత్య అనేది ఇంకా తేలాల్సింది. అయితే కాంగ్రెస్ నేతలు వాళ్ళని పరామర్శించేందుకు ఇక్కడికి వస్తున్నారు. మన మధ్య గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఉన్న సత్యపాండి ఇది ఎలా జరిగింది అనుకుంటున్నారు. తర్వాత గతంలో మరి కొంత అబ్బాయికి ఉన్న అమ్మాయి కొంత సఖ్యత లేనట్టుగా తెలుస్తున్నది. ఇది ఆత్మహత్యగానే మరి ఇక్కడ ఉండే సీన్ చూస్తూ ఉంటే ఆత్మహత్య చేసుకున్నట్టున్నది. ఇది ఒక అన్ఫార్చునేట్ థింగ్, ఒక దురదృష్టకరమైన సంఘటన. ఆమెతో పాటు ముగ్గురు పిల్లలు కూడా చనిపోవడం అనేది మా అందరికీ ఒక రకమైనటువంటి గుండెకు ఒక రకమైనటువంటి బాధ కలిగేటువంటి విషయం. ఓకే సార్, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది, బీఫామ్ తీసుకొని రావడం జరిగింది. అది జరిగిన 2 రోజులకి ఇలా జరగడం అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి ప్రభావం పడే అవకాశం? డెఫినెట్గా పార్టీ మీద ప్రభావం కంటే వ్యక్తి మీద పడుతుంది. కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ ఏం చేయాలనేది ఆలోచన చేస్తాను. నామినేషన్ వేరే వాళ్ళతో ఏం ఆలోచన అవకాశం ఉంది. ఓకే, మొత్తానికి చూసుకున్నట్లయితే అయితే అభ్యర్థి పైన, తర్వాత సిరిసిల్ల రాజయ్య ఇంటి పైన ఇంట్లో పెను విషాదం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ పైన కంటే వ్యక్తి మీద ఈ ప్రభావం ఎక్కువ పడుతుంది అంటున్నారు. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అభ్యర్థిని మార్చి అంటే వేరే అభ్యర్థితో ఆల్టర్నేట్గా నామినేషన్ వేసే అవకాశం ఉందని గండ్ర వెంకటరమణారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో సారంగపాణి, ఎన్టీవీ వరంగల్.